సాధారణంగా కోరికలు 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఆఖరి కోరిక, చనిపోయేటప్పుడు ఉండేది. టైప్ 2 తీరని కోరిక, చనిపోయినా కూడా ఉండేది. కానీ నాది మాత్రం టైప్ 3 అంటున్నాడు మన రచ్చరవి. మరి ఆ టైప్ ఏ టైప్ ఓ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఆశలు సమాధి చేస్తూ వంద్యాలను పలి చేస్తూ శోభ్రజ్ కిట్టుకు ఏ పాట ఎలా ఏ పాట వేసిండ్రా బాయ్, నేనంటే అందరు కామెడీ అయిపోయింది. ఊపు ఊపు ఉండాలంటే ఊపున్న పాటే. ఇలాంటి ఊపున్న పాట ఉంటే స్కిట్ కూడా ఊపు ఉంటది. జాలేస్తుంది చూస్తుంటే. అప్పుడు కుదరలేదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నావా? నేను క్లారిటీగా చెప్తా. నా పేరు గట్టం గంగరాజు, మీ అందరి పేరు. నా పేరు కూడా నవ్వకనసూయ. ఈ రోజు ఫైనల్ చేయడానికి వచ్చా. నా అభిమానులు బయట టీవీ చూసేటప్పుడు వీడి గట్టం అవుతుందా లేదా అని గుండె జబ్బులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారట. ఏంటి నీ గట్టానికి అభిమానులా? ఎస్ ఎస్. 2016 లో చేసిన గట్టలు ఏది సక్సెస్ కాలే. 1980s లో వచ్చి నేను గట్టం చేసుకున్నాను పేపర్లో వేయిస్తా, వాళ్ళందరూ ప్రశాంతంగా బతికేటట్టు చేస్తా. రావాలి ఇప్పుడు నా హీరోయిన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హీరోయిన్. ఏదో ఏదో భయంకరమైన పాపం చేశారు. దండయాత్ర నాకు ఎందుకు అప్పారో ఈ బాబా, నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. బట్ లిజన్ బాబా, స్టిల్ ఐ లవ్ యూ. ఇంకో కాంప్లిమెంట్ ఇస్తాను మిడిల్లో. శారదా శారదా, సినిమా పిచ్చిది, సినిమా పిచ్చిగానే పిలుస్తా చూస్తుందేమో. శారదా నీకు ఇప్పుడు జూమ్ వేస్తున్నా. శారదా చూసారా సార్, ఇంత సినిమా పిచ్చి దీనికి. మరి గట్టానికి రెడీయా? గట్టానికి నేను ఎప్పుడో రెడీ. మరి పదా. కానీ ఈ వస్త్రాలతోనా? మరి లేకపోతే? నాకు సినిమాలంటే చాలా ఇష్టం కదా. ఇష్టమే. ఆ ఇష్టాన్ని చూసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. అవును. ఈ సంచిలో రామారావు గారి కోట్ ఉంది, నాగేశ్వరరావు గారి సూట్ ఉంది, వేసుకొని రా. హీరోలా రావాలి. హీరో వస్తే గట్టం ఉంటాది, లేకపోతే లేదు. ఇప్పుడే ఇలా చేస్తా. ఈ రోజు నా గట్టం మీ అందరికి తెలుసు. ఈ గట్టానికి ప్రధాన సూత్రధారి మా పేరంటాలు అనసూయమ్మత్త. ఇక చెప్పాలంటే ఈ రోజు ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి, ఎవరు ఇలా తయారు చేశారు? నన్ను ఇంత అందంగా ముస్తాబు చేసి ఈ రింగ్ ఎంతో సేపు అవలా, అది కూడా చేసిన మా వదినికి నమస్కారం. నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. చూసుకో. కానీ గడ్డంలో చాలా బాగున్నావు బావా, గుచ్చుకుంటుందన్న ఒక బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నన్ను నువ్వు దూరం చేసుకున్నావు, థాంక్స్. కానీ ఎప్పటికైనా నిన్ను నేను బదలను. నువ్వు రచ్చరేవరే ఒక మహానుభావుడి భార్య. పక్కోళ్ళందరు పర్సన్ అవుతున్నారు నన్ను చూసి. ఈ రోజు గట్టానికి రెడీయా? గట్టానికి రెడీయే. కానీ ఇలా కాదు. మరి హీరోలు ఎలా చేస్తారో అలా చెయ్యాలి. నీకు హీరోలో కావాలి కదా? ఎస్. ఏఎన్ఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు, చిరంజీవి నుంచి కళ్యాణం వరకు అందరు అలా మిక్స్ చేస్తా.
నో ఫీలింగ్. అప్పకి నచ్చలేదు. నచ్చలేదా? నచ్చేలాగా చేస్తా. ఏంటి కుక్క నాకినట్టు నాకుతున్నావు? నేను హీరోలందరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నానండి, కానీ వాళ్ళందరూ దొంగచాటుగా పెళ్లి చేసుకుని నన్ను దెబ్బతీశారు. అందుకే అంతకు మించి అందగాడు దొరికాడు, ఆ అందగాడేమో వదులుకున్నాడు. మన బెడ్రూమ్ లో వీళ్ళందరూ అవసరమా? హీరోలందరూ? వీళ్ళందరూ నాకు అవసరమే. ఎందుకో? వీళ్ళందరినీ నేను ఒకప్పుడు ప్రేమించాను, వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వాళ్ళందరి సమక్షంలో గట్టం చేసుకోవాలనుకున్నాను. కూర్చో, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొత్తం అర్థం అయిపోయింది. ఇప్పుడు సినిమాటిక్ గా నేను లొంగ తీసుకోవాలి, అంతే కదా? కావాల్సింది సినిమాటిక్ గానే కావాలి. పార్టీ ముత్యంలో కమలాసను, నువ్వు రాధిక, ఓకేనా? ఓకే. మౌన మేల నోయి ఇది కరెక్టే కదరా? వాళ్ళు పాట వేయడం వేశారు, కానీ నువ్వు స్వాతి ముత్యం అని చెప్పి సాగర సంగమంలో పాట ఎందుకు వేసావు? ఇప్పుడు నేను కరెక్ట్ స్వాతి ముత్యం పాటేస్తా. స్వాతి ముత్యం సాంగ్. మనసు పలికి మౌన గీతం, మనసు పలికి మౌన గీతం. ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ అంటే నాకు సాఫ్ట్ గా ఉండే సాంగ్లు, రొమాంటిక్ గా ఉండే సాంగ్లు ఇష్టం అని చెప్పాను కదా, నువ్వు హార్డ్ గా టచ్ చేసేటప్పటికి నాలో ఎమోషన్ పెరిగింది. ఏమండి, మీకు విషయం చెప్పాలి. ఏంటది? గట్టనికి రెడీగా? గట్టం వద్దు. నాకు గుర్తొచ్చింది. ఏంటది? ఒక ఆఫీసర్ మా ఊర్లోకి వచ్చాడు, నన్ను మోసం చేసి వాడి సిటీకి వెళ్ళిపోయాడు. ఇది పనికిరాని పువ్వండి. 1980s లో ఇది కంపల్సరీ ఘట్టం కావాల్సిందే. రావద్దని చెప్పాను కదా. చలపతిరావు, చలపతిరావు పైకి రావద్దని చెప్తున్నాను. చలపతిరావు నిన్ను మొగుని. చలపతిరావు కాదా? అయితే నువ్వు గిరిబాబు. గిరిబాబు? గిరిబాబు కాకపోతే జగ్గారావు. జగ్గారావా? ఆనంద మోహన, రాజనాల, నాగభూషణ, వీళ్ళందరూ వీళ్ళందరూ సినిమాల్లో విలన్స్. నా వల్ల కాదు, నేను ఘట్టం చేసుకోలేను. ఎందరు మందరూ ఏదో ప్రామిస్ చేసిన, ఇది కంపల్సరీ కావాలి, నీకు అర్థం చేసుకో. మాట వినవా నువ్వు? నీకేందా చెప్పిన మాట నువ్వు రా. రిస్క్ రిస్క్ చేయ. ఘట్టం జరగదని చెప్పిన తర్వాత ఘట్టం జరగదు. వెళ్ళిపోయాడు అనసూయ. ముందే నీకు చెప్పాను కదా, అసలు వాడి జన్మలో ఘట్టం జరగదు. ఇది నువ్వు ఇచ్చిన ప్లాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి కోసం చేశానో తెలుసా? ఎవరికి? ఘట్టం జరిగితే గిరిగితే మా గడ్డం బావతోనే. ఎప్పటి వరకైనా నేను వెయిట్ చేసి ఉంటాను, గడ్డం గుచ్చుకున్నా పర్వాలేదు.